సో ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త. సో ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మార్చి నెలలో అమలు చేసే పథకాలకు సంబంధించి సీఎం జగన్ గారు అయితే ప్రకటించారు. ఒక్కొక్క పథకానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పథకాల ద్వారా నేరుగా ఖాతాలోకి అయితే సీఎం జగన్ గారు బటన్ నొక్కి నిధులు అయితే జమ చేయబోతున్నారన్నమాట. ప్రభుత్వం నుంచి నేరుగా వచ్చిన అఫీషియల్ న్యూస్ అయితే ఇది. అయితే మొత్తంగా 4 పథకాలకు సంబంధించి డబ్బులు అయితే వేయబోతున్నారు. మొత్తం 4 పథకాలు అన్నమాట. అయితే ఇప్పుడు ఒక్కొక్క పథకానికి సంబంధించి చూద్దాం. ముందుగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. సో ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడే జగన్ గారు అయితే ప్రకటించారన్నమాట. ఎన్నికల కోడ్ కారణంగా పలు కార్యక్రమాలు అయితే నిలిచిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నికల కోడ్ ముగియటంతో ఈ కార్యక్రమాలు అయితే పథకాలు అమలుకి అయితే ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ మార్చి 10 నుంచి మధ్యాహ్న భోజనంలోతో పాటు రాగిజావ అమలు అయితే చేయాలి. మార్చి 14 నుంచి అసెంబ్లీలో సమావేశాలు అయితే ఉన్నాయి. వీటి తర్వాత పథకాలకు సంబంధించి అయితే మనకు డబ్బులు వేస్తామని చెప్పారన్నమాట. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన డబ్బులు కూడా రావాలి. ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి అయితే 3 పథకాలు అయితే ఇక్కడ ఇచ్చారు. మార్చి 22 ఉగాది రోజున ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్ల పేర్లు ప్రకటించి వీరికి ఏప్రిల్ 10 అవార్డులు 10,000, 20,000, 30,000 చొప్పున ఇస్తున్నారు. ఇక మార్చి 23 చూసుకున్నట్లయితే జగనన్నకు చెబుదాం కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది. మార్చి 25 వైఎస్ఆర్ ఆసరా డబ్బులు అయితే వస్తున్నాయన్నమాట. ఏప్రిల్ 5 వరకు ఈ కార్యక్రమాలు అయితే జరుగుతాయి. అంటే మార్చి 25 వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా రుణమాఫీ డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట. ఇక మార్చి 31 చూసుకున్నట్లయితే జగనన్న వసతి దీవెన డబ్బులు అయితే రాబోతున్నాయి. 10,000 రూపాయలు తల్లుల ఖాతాలకు అయితే పడతాయి. ఇలా మొత్తం 4 పథకాలు మార్చి నెలకు సంబంధించి 4 పథకాలు అయితే అమలు చేస్తున్నారు జగన్ గారు. ఇది అఫీషియల్ న్యూస్ అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి.